ఏం చేస్తున్నారమ్మా? ఈరోజు స్పెషల్ గా ఎర్త్ ఫౌండేషన్ ద్వారా స్పెషల్ గా ప్లాస్టిక్ కలర్ చేస్తున్నాం. మరి దీని ద్వారా నష్టం ఏంటి? ప్లాస్టిక్ కవర్స్ ద్వారా నష్టాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ చెప్పండి ఏంటి? దీని ప్లాస్టిక్ రూమ్లోకి వెళ్తే చెట్లు పెరగాయి, మళ్ళీ చెరువులో వాడేస్తే చేపలు తిని చేపలు చనిపోతున్నాయి, జంతువులు కూడా తిని చనిపోతున్నాయి. అందుకే మేము ప్లాస్టిక్ కలర్ చేస్తున్నాము. ఓకే. కవర్స్ ఎందుకు ఎత్తున్నారమ్మా? ఇది ఎర్త్ ఫౌండేషన్ ద్వారా ఇది ఈరోజు అయితే ప్లాస్టిక్ సమ్మర్ క్యాంప్ పెట్టారు అన్నమాట. ఇది ప్లాస్టిక్ కవర్స్ వేయడం వల్ల మన దీని ఇది మన మన ఆవులు జంతువులన్నీ ప్లాస్టిక్ తినడం వల్ల వాటికి అనారోగ్యం వస్తుంది, అవి చనిపోవడం జరుగుతుంది. సో అందుకే ఏర్పిస్తున్నారు సార్. అవునా? అంటే విలేజ్ మొత్తం ఈరోజు చేస్తారా ఇవన్నీ? అందరు చెప్తారా ఇట్లా కవర్స్ పడేయద్దని? ఓకే, వెరీ గుడ్. ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సమ్మర్ క్యాంపు భాగంగా ఈరోజు జకపూర్ గ్రామంలో విద్యార్థులు ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది. ఈరోజు విలేజ్లో ప్రతి ఒక్క గల్లీ తిరుగుతూ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ తీసుకొని వచ్చి ఒక సంచిలో అమర్చడం జరిగింది సార్. పిల్లలు వీటిపై ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఈ వీటిని ఉపయోగించడం ద్వారా నష్టాల గురించి వివరించారు. ఇలాంటి కవర్స్ బయటపడేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది సార్. థ్యాంక్ యూ. హాయ్, సబ్స్క్రైబ్ టు JNTV తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో హిట్ ద బెల్ ఐకాన్.